హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రదీప్తి కుకింగ్ హోమ్. ఈరోజు మనము పెసరపప్పు టమాటా చేసుకుందామండి. చేస్తున్నాను, అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది దానికి కావాల్సింది ఒక కప్పు పెసరపప్పు, ఒక 4-5 పెద్దవి టమాటాలండి, ఒక కట్ట మెంతి, 5-6 పచ్చిమిర్చి, కారం వేయను మొత్తం పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండి. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు అండి. అలా దోరగా వేయించుకోవాలి పెసరపప్పుని. ఒక 5 మినిట్స్లో మంచిగా వేగిపోతుంది, మాడనివ్వకుండా దోరగా కొంచెం వేగాలండి బ్రౌనిష్ వచ్చే అంతసేపు. అప్పుడేంటంటే పప్పు మనకు కమ్మగా మంచి టేస్ట్గా ఉంటుందండి, పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇది సమ్మర్లో చాలా హెల్దీ అండి, చల్వ చేస్తుంది. కందిపప్పు అవి వేడి చేస్తాయి. ఇది ఎంతసేపు పెసరపప్పుతో చేసి పెడితే చాలా మంచిదండి. పెసరపప్పు టమాటా కానీ ఇట్లా కిచడీలాగా ఇలా పప్పు చారులాగా చేసుకుంటే చాలా మంచిదండి ఎండాకాలంలో. ప్రోటీన్ అండి ఇది, పిల్లలకి చల్వ చేస్తుంది. ఇప్పుడు పప్పు ఇలా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని మంచిగా కడుక్కోవాలండి ఒక 2 సార్లు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మనకు తగినంత నూనె వేసుకోవాలండి, 2 స్పూన్స్ అట్లా. పప్పుకి తక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. మెంతి వేసుకోవాలండి, అది కొంచెం పచ్చి వాసన పోవాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలండి. Thank you.
ఇందులోకి ఒక చెంచా పసుపు అండి వేసుకోవాలి. ఈ పసుపు కలుపుకోవాలి. ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా వేగనివ్వాలండి. ఇలా వేగనివ్వాలండి పసుపుని పప్పుని ఇట్లా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసేసుకొని రెండు మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను 1 చెంచా పైన 1/2 చెంచా వేస్తాను, 1.5 చెంచా వేసానండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. 1 గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి. రెండు విజిల్స్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి పప్పు ఇలా అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పుని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చేసుకొని ఇప్పుడు పప్పుని మనం మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది ఇప్పుడు రైస్కి, చపాతీ, పూరీ దేనికైనా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, నాకు కామెంట్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.